నమస్తే, వెల్కమ్ టు ఎస్నే న్యూస్. నా పేరు టంకసాల శ్రీనివాస్. ముందుగా హెడ్లైన్స్. జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు కృష్ణా జలాల్ని విడుదల చేసిన మంత్రి హరీష్ రావు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 4.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని హామీ. దానిమ్మ సాగులో యాజమాన్య పద్ధతులపై రైతులకు జడ్పీలో ప్రత్యేక శిక్షణా శిబిరం, సాగులో సేంద్రియ ఎరువులు వాడాలని నిపుణుల సూచన. శుక్రవారం నుండి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు, మైదానాన్ని సిద్ధం చేసిన పోలీసులు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేత దయాశంకర్ ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల డిమాండ్. కల్వకుర్తి, భీమా, నెటెంపాడ్, కోయిల్ సాగర్ ఎత్తిపోతల పథకం ద్వారా పాలమూరు జిల్లాలోని 4.5 లక్షల ఎకరాలకు ఈ ఖరీఫ్లో సాగునీరు అందించడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని కూడా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు తెలిపారు. గురువారం ఆయన కొత్తకోట వద్ద గల రాజు భీమా ఎత్తిపోతల పథక పంపుల్ని ప్రారంభించారు. నర్వ మండలం నాగిరెడ్డిపల్లి వద్ద కోయిల్ సాగర్ 1వ ఎత్తిపోతల పథకం పంపుల్ని, ధన్వాడ మండలం తీరేలు వద్ద కోయిల్ సాగర్ 2వ ఎత్తిపోతల పథకం పంపుల్ని మంత్రి ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మంత్రి మాట్లాడారు. గత ప్రభుత్వాల హయాంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందించేందుకు 30 సంవత్సరాలు పట్టిందని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడమే కాకుండా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కింద 2,500 ఎకరాల భూసేకరణ పూర్తి చేశామని, తనతో పాటు సాగునీటి పారుదల శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం, రెవెన్యూ సిబ్బంది పట్టుదలతో ప్రాజెక్టుల పనులు పూర్తి చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు జిల్లా ప్రాజెక్టులపై 900 కోట్లు ఖర్చు చేశామని, మరో 700 కోట్లు ఖర్చు చేసి 800,000 ఎకరాలకు నీరు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, లక్ష్మారెడ్డి, రాష్ట్ర ప్రణాళిక సంఘ ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. మహబూబ్నగర్ జిల్లా ప్రజల వలస గోస తీర్చి జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టులను పూర్తి చేసి సాగునీరు అందిస్తుందని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అన్నారు. గురువారం జిల్లాలోని ఆత్మకూరు మండలం నందిమల్ల వద్ద భీమా సమాంతర కాల్వకు సాగునీటిని విడుదల చేసి ప్రారంభించారు. ముందుగా జూరాల ప్రాజెక్టుకు చేరిన కృష్ణమ్మకు పూజలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ, జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల ద్వారా నీరు వదలడం పట్ల జిల్లా ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారని, జిల్లా ప్రజల వలసల గూస తీరే రోజు వచ్చిందన్నారు. జిల్లాలోని భీమా, నెట్టెంపాడు, కల్వకుర్తి, కోయిల్ సాగర్ల ద్వారా ఈ ఖరీఫ్లో 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు ఇస్తున్నామని మంత్రి వెల్లడించారు. జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టులపై రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తున్నారని, ప్రాజెక్టుల ద్వారా చివరి ఆయకట్టుకు నీరందించే వరకు విశ్రమించబోమని తెలిపారు. నందిమల్ల వద్ద పెద్ద చెరువును రిజర్వాయర్గా మార్చి నీరందించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తామని, జూరాల ద్వారా హైలెవల్ కెనాల్ లేదా లిఫ్ట్ ద్వారా నీటిని పంపి నందిమల్లకు సాగునీరు అందిస్తామన్నారు. రెవెన్యూ, నీటిపారుదల తదితర శాఖల అధికారులు బాగా కృషి చేసి జిల్లాలో సాగునీటి ప్రాజెక్టుల పూర్తి చేయడానికి కృషి చేస్తున్నట్లు ఆయన అభినందించారు. దానిమ్మ పంట ఎగుమతి కొరకు పాటించాల్సిన మేలైన యాజమాన్య పద్ధతులపై రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమాన్ని పాలమూరు పట్టణంలోని జడ్పీ మీటింగ్ హాల్లో నిర్వహించారు. తెలంగాణ ఉద్యానవన శాఖ నిర్వహించిన ఈ కార్యక్రమానికి అగ్రికల్చర్ ప్రాసెస్ అండ్ ఎక్స్పోర్ట్ డెవలప్మెంట్ అథారిటీ మెంబర్ జైపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతులు చక్కటి యాజమాన్య పద్ధతులు అవలంబించి దానిమ్మ పండ్లను పండిస్తే విదేశాలకు ఎగుమతి చేయడానికి వీలుంటుందన్నారు. రసాయనాలు, క్రిమిసంహారక మందులతో కాకుండా సేంద్రియ ఎరువులతో పంటను పండిస్తే అధిక లాభాలు గడించవచ్చన్నారు. తెలంగాణ ప్రభుత్వం ఉద్యాన పంటలకు ఎంతో ప్రోత్సాహం ఇస్తుందని, రైతులు ఈ సదవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో ఉద్యాన శాఖ డిప్యూటీ డైరెక్టర్ సరోజినీదేవి, ఏడీలు సువర్ణ, సోమిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కానీ మన తెలంగాణలో ఒక్కటి కూడా రాలేదు. అందుకే ఈరోజు ముఖ్యంగా పెట్టింది కూడా ఇక్కడి రైతులను అవగాహన చేసి శిక్షణ ఇచ్చి వేరే రాష్ట్రాలలాగా, అంటే ఇప్పుడు మహారాష్ట్ర ఈరోజు 90% ఎక్స్పోర్ట్, ఇప్పుడు 31,000 టన్నులైన ఎక్స్పోర్ట్ చేస్తున్నామో దాంట్లో 90% కేవలం మహారాష్ట్ర గవర్నమెంట్ చేస్తూ ఉన్నది. అందుకే కానీ మన తెలంగాణ కూడా బాగా పండిస్తుంది. ముఖ్యంగా ఈ ఇక్కడ మహబూబ్నగర్లో కూడా దాదాపు 1,000 ఎకరాస్ అని ఎక్టార్స్లో మన అనార పంట ఉన్నది. మరి ఇక్కడ పండించిన పంటను మనం కూడా
పండించినందుకు ఈరోజు అక్కడ నేను కూడా రైతునే, మేము కూడా పండిస్తాము అన్ని రకాల పంటలు, ఎక్స్పోర్ట్ కూడా మేము డైరెక్ట్గా చేయడం కానీ మేము పండించిన పంటలు వేరే ద్వారా ఎక్స్పోర్ట్ చేస్తాం. జిల్లాలోని రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న 22 మంది రెవెన్యూ ఇన్స్పెక్టర్లకు డిప్యూటీ తహసీల్దారుగా ప్రమోషన్లు కల్పించడానికి అధికారులు రంగం సిద్ధం చేశారు. జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి ఆదేశాల మేరకు ప్రమోషన్లు బదిలీలు ఒకేసారి చేపట్టడానికి అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఇందుకోసం ప్రమోషన్ బదిలీ పొందే అధికారుల నుంచి 3 స్థానాలకు ఆప్షన్ తీసుకున్నారు. మరో 2-3 రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీస్ కానిస్టేబుల్స్ దేహదారుఢ్య పరీక్షల కోసం స్టేడియం మైదానాన్ని సిద్ధం చేశామని జిల్లా ఎస్పీ రమా రాజేశ్వరి తెలిపారు. ఇదివరకే 800 మీటర్ల పరుగులో ఉత్తీర్ణత పొందిన అభ్యర్థులు శుక్రవారం ఉదయం లాంగ్ జంప్, హై జంప్, షార్ట్పుట్ పరీక్షలకు హాజరు కావాలని సూచించారు. 20-21 తేదీలో ప్రాథమిక పరీక్ష ఉన్న అభ్యర్థులు వరుసగా 25, 26, 27, 28 తేదీల్లో ప్రతిరోజు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని ఎస్పీ సూచించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని ఎంపీడీఓ మొగులప్ప పిలుపునిచ్చారు. మహబూబ్ నగర్ మండలంలోని దివిటపల్లి గ్రామంలోని పాఠశాలలో విద్యార్థులతో కలిసి ఆయన మొక్కలను నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని మొక్కలు నాటాలని కోరారు. పచ్చదనం ద్వారానే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయన్న విషయాన్ని గుర్తుంచుకొని ప్రజలు మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మండలంలో ప్రతి గ్రామానికి కూడా 40,000 మొక్కల చొప్పున సాగుతున్నది. దానిలో భాగంగానే ఈ దివిటిపల్లి గ్రామం లోపల ఈరోజు మేము సర్పంచ్ మరియు వారి యొక్క ఆధ్వర్యం లోపల 40,000 లోపల ఈరోజు 10,000 మొక్కలు మేము నాటిస్తున్నాము. ఇక్కడ అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి గ్రామంలో కానీ అదేవిధంగా ఇన్స్టిట్యూషన్లో ఎక్కడెక్కడ పెడుతుంటే ఆ ఏరియాలో అంతా కూడా నాటుతున్నారు. ఈరోజు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా 10 మొక్కల్ని నాటి వాటిని సంరక్షించాలని వన్ టౌన్ సిఐ సీతయ్య పిలుపునిచ్చారు. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలోని తిరుమల దేవునిగుట్ట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆయన విద్యార్థులతో కలిసి మొక్కలను నాటారు. ప్రజలు తమ నివాస ప్రాంతాలు, వీధులలో విరివిగా మొక్కలు నాటాలని సూచించారు. ప్రస్తుతం వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మొక్కలు నాటడం ద్వారా నీరు సమృద్ధిగా అందుతుందని చెప్పారు. హరితహారం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని సూచించారు. ప్రోగ్రాం చేయడం దీంట్లో మన అందరం పిల్లలందరూ పార్టిసిపేట్ చేసి అదేవిధంగా టీచర్స్, విద్యార్థులు, విద్యార్థులు యొక్క తెలంగాణ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఎన్నుకోవడం జరిగింది. దీనికి ప్రతి ఒక్కరం తోడ్పడి అందరం ప్రతి ఒక్కరం ఒక 10 చెట్లు పెట్టాలని ఉద్దేశంతో ముందు రావాలని కోరుకుంటున్నాం. అదే పెట్టడమే కాకుండా ఆ యొక్క చెట్టును పెంచే బాధ్యత కూడా మనం తీసుకుంటే ఈరోజు మొక్కలే రేపటి విషయాలుగా పెరిగి ఈ యొక్క వాతావరణ కాలుష్యంలో ఇవన్నీ కావడం వల్ల మంచిగా మనకు వర్షాలు పడతాయి. అందుకు అనుగుణంగా వర్షాలు పడక మనం చాలా నీళ్ళలోకి ఇబ్బందిలో ఉన్నాం. అందుకే ఈ మొక్కల గురించి పెద్దగా కావడం వల్ల వీటి వల్ల వర్షాలు కురుస్తాయి. అందుకు అనుగుణంగా ఈ గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని మనందరం సమృద్ధితో ముందుకు సాగాలని కోరుతూ అందరూ ప్రతి ఒక్కరు వాళ్ళ యొక్క వాడవాడలో కానీ వీధుల్లో కానీ వాళ్ళ యొక్క ఇంటి ముందులో కానీ అందరు నాటాలని ఈ యొక్క ఈ సందర్భంగా అందరికీ తెలియజేస్తున్నాను. హన్వాడ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో స్థానిక పోలీసులు హరితహారం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్ఛార్జి ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు పాఠశాల ఆవరణలో వివిధ జాతులకు చెందిన మొక్కల్ని నాటారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు కూడా మమేకమై ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విద్యార్థులచే పోలీసులు మొక్కల్ని జాగ్రత్తగా కాపాడుకుంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఆవరణలో, ఇంటి ఆవరణలో, పరిసరాలలో, గ్రామంలో, పొలాల్లో, గట్ల వెంబడి, రహదారులు, కుంటలు మరియు చెరువుల వెంబడి విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తానని ప్రపంచానికి ప్రాణాధారమైన చెట్లను పెంచి అందరికీ ఆరోగ్యాన్ని పంచి పర్యావరణాన్ని కాపాడుదానని భావితరాల భవితకు వెలుగును ప్రసాదిస్తానని భగవంతుని సాక్షిగా ప్రతిజ్ఞ చేస్తున్నాను. బర్త్డే సాధారణంగా ఎవరైనా తమ పుట్టినరోజు వేడుకల్ని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. తమ స్నేహితులు, బంధుమిత్రుల మధ్య కేక్ కట్ చేస్తూ సంబరాలు జరుపుకుంటారు. డెకరేషన్, డిన్నర్ ఇలా ఒకటేమిటి అన్ని రకాల పార్టీలకు ఖర్చు లెక్క చేయకుండా మస్తు మస్తుగా ఎంజాయ్ చేస్తారు. కానీ ఈ జంట మాత్రం అలా కాదు.
తన శ్రీమతి పుట్టినరోజును బుద్ధిమాంద్యం గల విద్యార్థుల మధ్య ఘనంగా జరుపుకొని తన సేవాగుణాన్ని చాటుకున్నారు. జిల్లా కేంద్రానికి చెందిన రాంబాబు పెబ్బేరు మండలం సూగురులో పంచాయతీ కార్యదర్శిగా విధులు నిర్వహిస్తున్నాడు. ఆయన తన శ్రీమతి అనూష పుట్టినరోజు వేడుకల్ని జిల్లా కేంద్రంలోని బ్రహ్మ మానసిక వికలాంగుల పాఠశాల విద్యార్థుల మధ్య జరిపించారు. ఈ సందర్భంగా అనూష తన చేతుల మీదుగా పుస్తకాలు, వాటర్ బాటిళ్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం రాంబాబు మాట్లాడుతూ, బదిరులైన విద్యార్థుల మధ్య తన శ్రీమతి జన్మదిన వేడుకలను జరిపించడం తనకెంతో ఆనందాన్నిచ్చిందని ఆయన అన్నారు. బర్త్డే పార్టీల పేరిట వృధా ఖర్చు చేసే బదులు ఇలా అనాథాశ్రమాల్లో పుట్టినరోజు వేడుకలు జరుపుకుని సేవాగుణం చాటితే బాగుంటుందని ఆయన సలహానిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ టీకే శ్రీదేవి, కార్యదర్శి హరిబాబు తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉన్న స్టాఫ్కు అట్లాగనే ఇక్కడికి వచ్చేసిన అందరు కూడా, మా ఆవిడ ఈరోజు 25th బర్త్డే సందర్భంగా మేము అంటే మాకు నేను కూడా చిన్న స్థాయి ఎంప్లాయీని, ఇక్కడ వికలాంగుల పిల్లలు అని చెప్పేసి వాళ్ళకి ఏదైనా బర్త్డే సందర్భంగా సహాయం చేద్దామని చెప్పేసి వాళ్ళకి వాటర్ బాటిల్స్ అట్లాగనే నోట్బుక్స్ అరటి పనులు పంపిణీ చేయడం జరిగింది ఈరోజు. ఇది మాకు చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగనే ప్రతి సంవత్సరం కూడా మా బర్త్డేలు వచ్చినప్పుడు ఇంట్లో గ్రాండే కాకుండా ఇట్లా వీళ్ళ మధ్యలో చేసుకోవాలని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా ఇట్లాగనే ఈయనే కాకుండా ఎక్కడో ఒక దగ్గర మాత్రం ఈ విధంగానే జరుపుకుంటామని తెలియజేస్తున్నాం. ఈరోజు మాకు చాలా వీళ్ళందరితో కలిసి బర్త్డే జరిపినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. హరితారం కార్యక్రమంలో భాగంగా మహబూబ్ నగర్ మండలంలోని దివిటిపల్లి గ్రామంలో సావరీన్ సర్వీసెస్ మేనేజింగ్ డైరెక్టర్ కోదండపాని, చైర్మన్ సుల్తాన్ పాషాల ఆధ్వర్యంలో హరితారం కార్యక్రమాన్ని నిర్వహించారు. గ్రామంలోని ప్రజలతో కలిసి 10,000 మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన హరితహారం కార్యక్రమంలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మొక్కలను విరివిగా పెంచడం ద్వారా పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని తెలిపారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటడంతో పాటు వాటిని సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని సూచించారు. సావరీన్ సర్వీసెస్ ఆధ్వర్యంలో మరియు గ్రామ పంచాయతీ దివిటిపల్లి పాండరంగారెడ్డి గారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు MDO గారు వీరందరి ఆధ్వర్యంలో ఈరోజు సావరీన్ యొక్క వెంచర్ అయిన మొదటి వెంచర్ పాలమూరు ఫామ్స్లో 7,000 మొక్కలు నాటడం జరిగింది. కేసీఆర్ గారి కల ఏదైతే ఉందో హరిత వనం, బంగారు తెలంగాణలో భాగమైన హరిత వనాన్ని మేము సైతం అంటూ పాలమూరులో మాకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని 2 ఏళ్ల నుంచి నిలుపుకుంటూ వస్తున్నాం. దాంట్లో భాగంగా కేసీఆర్ గారి బంగారు తెలంగాణలో బంగారు పాలమూరును చేయాలంటూ ఈ హరితారాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. సీఎం కేసీఆర్ గారు ఈ హరితహారం ప్రోగ్రాం ఏదైతే చేశారో దానికి అందరూ చేయుతనిచ్చి మంచి మన ఏదైతే ప్రోగ్రాం ఉందో మంచిగా ఇక్కడ నడుస్తుంది. ఇంకోటి ఏంటంటే మన డ్యూటిపల్లి గ్రామంలో సావరింగ్ సర్వీసెస్ వెంచర్లు కూడా మనం దాదాపు 7,000 చెట్లను నాటడం జరిగింది. ఈరోజు దీనికి చేయుతనిచ్చి మన ప్రగతికి బాగా మంచి బాట వేయాలి. తెలంగాణ బంగారు తెలంగాణగా ఎదగాలని మా కోరిక. ఉత్తరప్రదేశ్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ పై SC ST అట్రాసిటీ కేసు నమోదు చేసి జైల్లో పెట్టాలని పలు ప్రజా దళిత సంఘాల నేతలు డిమాండ్ చేశారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు నిరసనగా జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో బీజేపీ ప్రభుత్వంతో పాటు దయాశంకర్ సింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ, కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు అధికమయ్యాయని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం వెంటనే స్పందించి దయాశంకర్ సింగ్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని ఎడల ఆందోళన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి బీఎస్పీ నాయకురాలు ఈ దేశంలోనే గొప్ప దళిత మహిళగా కనబడుతున్నటువంటి మాయావతి గారి మీద బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు చేసినటువంటి కామెంట్ ఏదైతే ఉందో దాన్ని మహబూబ్ నగర్ జిల్లా కాంగ్రెస్ కమిటీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అదే రకంగా ఈరోజు బీఎస్పీ వాళ్ళు ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమాన్ని డిస్టి బొమ్మలు దహనం చేసి నిరసన తెలిపే కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కూడా మద్దతు సంఘీభావం జరుగుతూ ఉంది. జిల్లాలో ఇవాళ మొన్నటికి మొన్న ఒక సినిమా యాక్టరు తన షూటింగ్ను ఉద్దేశించి చేసినటువంటి మహిళలపై అసభ్యంగా చేసినటువంటి కామెంట్కు దేశవ్యాప్తంగా అనేక మహిళా సంఘాలు ఇటు ప్రింట్ మీడియాలో అటు ఎలక్ట్రానిక్ మీడియాలో అటు సోషల్ మీడియాలో స్పందించడం జరిగింది. మరి ఇవాళ ఒక దళిత మహిళను ఇంత ఘోరంగా కామెంట్ చేస్తే మరి ఆ మహిళా సంఘాలకు కూడా ఎందుకు స్పందించడం లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున ఒక ప్రశ్నను
సమాజం వైపు వదులుతూ ఈ సంఘటనకు పాల్పడిన వ్యక్తిని లీగల్గా కఠినంగా చర్య తీసుకోవాలని చెప్పి, ఆయన పైన చట్టపరమైన చర్య తీసుకోవాలని చెప్పి, తర్వాత మోడీ గారు ఒకసారి ఆలోచించుకోవాలి, వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ పార్టీలో మహిళలకు ఏమాత్రం గౌరవం ఉంది, మరొక్కసారి మన వాదాన్ని ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తా ఉంది అనడానికి ఒక నిదర్శనం అని చెప్పి తీవ్రంగా ఖండిస్తా ఉంది కాంగ్రెస్ పార్టీ. ప్రైవేటు పాఠశాలల్లో అధిక ఫీజులు నియంత్రించడంలో జిల్లా విద్యాశాఖ అధికారులు తీవ్రంగా నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని భారతీయ విద్యార్థి సేన జిల్లా అధ్యక్షుడు గడ్డం నాగరాజు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ఎండ్బి అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రైవేటు విద్యా సంస్థలో తమ ఇష్టానుసారంగా ఫీజులను వసూలు చేస్తూ విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నారని అన్నారు. ఫీజులను నియంత్రించి చర్యలు తీసుకోవాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లు నిర్లక్ష్యం వహిస్తున్నారని విమర్శించారు. విద్యా హక్కు చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ తమ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీన రాస్తారోకో, 26వ తేదీన విద్యా సంస్థల బంద్ కార్యక్రమాలు చేపడుతున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. తల్లిదండ్రులను వేధిస్తూ లక్షలాది రూపాయలను వెచ్చిస్తూ పాఠశాలలో బుక్స్ కానీ నోట్బుక్స్ కానీ డిసిప్లిన్ ఇవ్వకుండా అధిక ఫీజులు వసూలు చేస్తూ దానికి ఇన్కమ్ ట్యాక్స్ కట్టకుండా నల్లధనం రూపంలో స్కూల్ యాజమాన్యాలు ఈరోజు సొమ్ము చేసుకుంటున్నాయి. హైకోర్టు ఆదేశాల మేరకు హైకోర్టు చెప్పినా కానీ ఈరోజు ప్రైవేట్ విద్యా సంస్థలు ఏదైతే ఉన్నాయో ఆ విద్యాసంస్థ హైకోర్టు ఆదేశాలను అనుసరించకుండా వారి ఇష్టానుసారంగా ఫీజులు వసూలు చేస్తున్నాయి. అదేవిధంగా విద్యాశాఖ మంత్రి గిట్ట చెప్తున్నాడు, నిన్ననే డిస్ట్రిక్ట్ ఫీజు నియంత్రణ చట్టం అమలు చేయాలని చెప్తున్నా, ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలు అమలు చేయకపోవడం, ఈరోజు ప్రైవేట్ విద్యాసంస్థలకు డిఇఓ గారు కొమ్ము కాస్తూ వారిచ్చే లంచాలకు తీసుకొని ఈరోజు ప్రైవేట్ పాఠశాలలకు ప్రైవేట్ విద్యా సంస్థలకు కొమ్ము కాస్తున్నటువంటి డిఓని వెంటనే సస్పెండ్ చేయాలి. అలాగే జిల్లా ఫీజు నియంత్రణ చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అలాగే డిగ్రీ ఆన్లైన్ విద్యా విధానాన్ని భారతీయ విద్యార్థి సేన స్వాగతిస్తుంది. అలాగే ఫస్ట్ సెకండ్ కౌన్సిలింగ్ అయిపోయింది, థర్డ్ ఫేజ్లో అప్లై చేసుకున్న ప్రతి విద్యార్థికి సీటు ఇవ్వాలని చెప్పి భారతీయ విద్యార్థి సేన డిమాండ్ చేస్తూ ఉన్నది. అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా 22న రాస్తారోకోలు, దిశభూముల దహనం, అదేవిధంగా 25న నిరసన కార్యక్రమాలు, ర్యాలీలు, 26 రోజున రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునిస్తున్నాం భారతీయ విద్యార్థి సేన. అందరూ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో గల శ్రీ వెంకటేశ్వర ఆంజనేయ స్వామి దేవస్థానంలో వెంకటేశ్వర స్వామి లక్ష్మీ కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై స్వామివారి కళ్యాణాన్ని తిలకించారు. సుందరంగా అలంకరించిన స్వాముల వారికి భక్తులు భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలను నిర్వహించారు. మున్సిపల్ చైర్పర్సన్ రాధా అమర్ తన చేతుల మీదుగా అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పించారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. జిల్లాలో పలు సాగునీటి ప్రాజెక్టులకు కృష్ణా జలాల్ని విడుదల చేసిన మంత్రి హరీష్ రావు, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి 4.5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని హామీ. దానిమ్మ సాగులో యాజమాన్య పద్ధతులపై రైతులకు జడ్పీలో ప్రత్యేక శిక్షణా శిబిరం, సాగులో సేంద్రియ ఎరువులు వాడాలని నిపుణుల సూచన. శుక్రవారం నుండి కానిస్టేబుల్ దేహదారుఢ్య పరీక్షలు, మైదానాన్ని సిద్ధం చేసిన పోలీసులు. మాయావతిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా బీజేపీ నేత దయాశంకర్ ప్రసాద్ దిష్టిబొమ్మ దహనం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని ప్రజాసంఘాల డిమాండ్.
ఇవే బులెటిన్లోని విశేషాలు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి ఎస్ 9 న్యూస్. ప్రతి దృశ్యం మన జిల్లాదే.